రేవంత్ రెడ్డి గారికి కులాన్ని పట్టుకునే కుల వర్గాన్ని పట్టుకునే ఉంటాడు అని చెప్పేసి ఒకటి ఉన్నది. 100% వాస్తవము. రేవంత్ నాకు కులం అనేది ఒకటి ఉంది. నగారి గారు ప్రీతం గాడ్ ఫాదర్ ఎవరు అంటే ఎవరు పెరిగారు చిన్న సమస్య వచ్చినా సరే సంకల బ్యాగ్ పెట్టుకోండి ఇల్లికి పోతాను. మీరు ఫైళ్ళల్లో అన్ని ప్రూఫ్లు తీసుకొని పోతా. తప్పు చేసిన వాడు నాకు కనిపిస్తే మాత్రం వదిలిపెట్ట. నగర గారు ప్రీతంను తొక్కాలని ప్రయత్నించిన నాయకులు ఎవరు అంటే ఒలిపేరు పనికిరాని నా కొడుకులు అంటున్నా. ఇట్లాంటి వాళ్ళంతా ఇట్లాంటి వాళ్ళని అసలు అన్ని తరిమేసేయాలి పార్టీ నుంచి. ఊరు స్థాయిలో మీరు నాయకుడు ఎప్పుడైతారా అంటే ఏం చెప్తారన్నా? నేను కార్యకర్త ఉండడమే ఇష్టం పడతా. ఇంటర్వ్యూలో చేయడానికి మంచిగా ఉంటుంది కానీ వాస్తవంగా నీ గుండెలు ఒకటి అయితే ఉంటుంది కదా అన్న అజ్జం. బీపీసీసీ అధ్యక్షులుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు బాగుందా? రాహుల్ గాంధీ గారిని బీజేపీ నాయకులు అనే మాట ఏంటంటే పప్పు దద్దమ్మ చిన్నపిల్లగాడు ఇటువంటి మాటలు అంటారు. ఏం చెప్తారు వాళ్ళు? గల్లా వర్త రోడ్డు మీద పట్టుకొస్తా. ఒక దళిత కుటుంబంలో పుడితే పుట్టిన రోజు నుంచి చచ్చిపోయినాక కూడా ఉంటుంది. అది ఎందుకు ఉంటుంది అని అంటే అది తరతరాలుగా కులాంతర వివాహాలకు వచ్చేసరికి చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల మీద ఉన్నటువంటి పబ్లిక్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మాట్లాడుకునే విధానం, నీ బిడ్డ పలానా చేసుకున్నారా, నీ కొడుకు పలానా అని చేసుకున్నారు, ఈ కులాంతర వివాహాలు అన్న పేరుతో ఎవరైతే అట్టి చేసిందో నడి రోడ్డు మధ్యలో ఉరి తీయాలి. 18 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నగరి గారి ప్రీతం ఎందుకు ఒక్కసారి కూడా ఎమ్మెల్యేకో ఎంపీకో కంటెస్ట్ చేయలేకపోయింది? పైసాల పోయి కాలు పట్టుకోడు, దండాలు పెట్టుడు. అంటే కాంగ్రెస్ పార్టీలో కాలు పట్టుకుంటున్న పదవులు వస్తాయి అంటారా? ఇప్పుడు అదంక దయాకర్ గారికి మీకు ఎట్లా ఉందన్న? మేము ఇద్దరం చాలా దగ్గర మిత్రులు. మీకు ఆయనకు మంచిగా ఉందంటే జనాలు ఏమన్నా పిచ్చోళ్ళ అన్న మనకి? దయాకర్ కి నాకు ఎటువంటి వైర్యం లేదు. ఒకసారి ఫోన్ చేయన్న. నిజంగా ఆయనకి ఏమన్నా నాతో సమస్య ఉంటే కూడా తెలిసిపోతుంది కదా. ప్రీతం అన్న నమస్తే. ఇంత ఓపెన్ ఉంటాం మేము, నేను ఏం దాచిపెట్ట. ఇప్పుడు మీ ఎమ్మెల్యే గారి పరిపాలన ఎట్లుందంటే ఏం చెప్తారు? ఇంత అద్భుతమైన పరిపాలన కిషోర్ దళితులు అని అంటే కాంగ్రెస్ పార్టీ ఏమన్నా దత్తత తీసుకున్నాయి? కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు దళితులు గారా? నోరు బుగమైందా లేకపోతే శీమునెత్తురు లేదా? దళితులకు ఏ రాజకీయ నాయకుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా షాట్ల తౌడేసి కుక్కలకి పట్టించినట్టే పట్టిస్తారు. శమిలమ్మ పెట్టినటువంటి పార్టీ నుంచి ఏ పూరి సోమన్న నిలబడదామని చెప్పేసి చూస్తుంది. ఆయన ఎన్ని పెళ్లి చేసుకున్నాడు, ఎంతమందిని మోసం చేసిండు, ఏంటి ఆయన వెన్నుపోటు పొడుచుకుంటూ వచ్చిండు రాజకీయంలో. బీపీసీసీ గారు కరెక్ట్ లేకపోవడం వల్ల నిన్నటికి నిన్న మర్రి శశిధర్ రెడ్డి గారు మరి బీజేపీలోకి పోయారు. గిలాసల నీళ్లు పోసుకుని దాంట్లో దుంగి తెచ్చేటోండి. ఢిల్లీ లిక్కర్ క్యాంప్ సంబంధించి చూసుకుంటే కవిత గారు అందులో ఉన్నారని చెప్పేసి ఆరోపిస్తా ఉన్నారు. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అందులో డౌటే లేదు. కేసీఆర్ గారు పార్టీలోకి ఆహ్వానిస్తే నా రాజకీయ జీవితం ఏదైతే ఉందో ఈ మాట వాస్తవం కాదా? జగన్ గారితో కూడా కొంచెం వైరమే ఉంటుందట మీకు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని నేను కూడా డిమాండ్ చేసిన. జగన్మోహన్ రెడ్డి ఒక మాట చెప్పిండే దాని వెనకాల 100 అర్థాలు ఉంటాయి.